మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గమైన మందమరి మండలం వెంకటపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులు మరి పండించే పంట ప్రధాన రహదారి అయినటువంటి ఈ దొమ్మరి వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక కనీసం 1000 ఎకరాల పైచీలకు మరి వ్యవసాయ భూములు ఉన్నాయి. మరి నిత్యం వందలాది మంది రైతులు కూలీలు మహిళా సోదరి మందులు కూడా ఈ వాగు దాటుకుంటూ వెళ్ళి వ్యవసాయ పనులు చేసే పరిస్థితి. ఈ దొమ్మరి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మరి ప్రధానంగా 2-3 కిలోమీటర్ల ఈ రహదారి మరి కంకర మరి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ మందమరి మండల శాఖ తరపున ఇరిగేషన్ అధికారులకు R&B అధికారులకు భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు విన్నపం చేయడం జరిగింది. మరి ఈ అధికారులు ఈరోజు నిద్రపోతున్నారా? ఈ అధికారులకు మరి ఈ సమస్య ఎన్నిసార్లు చెప్పాలి? మరి ఈ అధికారులు మరి మీ ఎమ్మెల్యే చెప్తేనే పనులు చేస్తారా? మీరు తీసుకుంటున్నటువంటి జీతం ప్రజలు కట్టే పన్ను, ప్రజలు కష్టపడి పన్ను రూపంలో కట్టే పైసలు ఈరోజు ప్రభుత్వ అధికారులు జీతం తీసుకొని ఫ్యాన్ల కింద కూర్చుంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈరోజు, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు, మరి ఈ సమస్య మరి మీకు కనబడడం లేదా? ఈరోజు మందమారి మండలం ఉన్నటువంటి ZPTC కానీ MPTC కానీ సర్పంచ్ కానీ మరి మీకు ఓట్లు తప్ప ప్రజల సమస్యలు పట్టయా? రైతుల సమస్యలు పట్టయా? మీకు అధికారమే ముఖ్యమా? ఇప్పటికైనా కానీ స్థానిక ప్రజాప్రతినిధులారా, మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే దొమ్మరి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి, ఈ రహదానికి మరి మరమ్మతులు చేసి కంకరతో మరి రోడ్డు నిర్మించాలని చెప్పించి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ప్రజాప్రతినిధులను బాల్క సుమన్ గారిని సంబంధిత అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ సమస్యను పట్టించుకోకుంటే రాబోయే రోజుల్లో రైతులందరితోనే మరి ప్రభుత్వ ఆసుపత్రులు మేము ఆఫీసులు కూడా ముట్టడి చేస్తాం.